నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వీనికొండలో గణంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు రాష్ట్ర స్థాయి సీఎం కప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన వీనికొండ నిర్మలా స్కూల్ విద్యార్థులు ఒకటో తారీఖు నుంచి తిరుపతిలో జరగనున్న పోటీలు వీనికొండ పల్నాడు రోడ్డులో యువకులు ఒకరిపై ఒకరు దాడి సోషల్ మీడియా పోస్టులే వివాదంకు కారణంగా సమాచారం బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా వీనికొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. శ్రీ సాయి ఫిల్లింగ్ స్టేషన్ ని అంటే పెట్రోల్ బంక్ మరి వీనికొండ బొల్లాపల్లి రేమిడిచెర్ల మార్గ మధ్యలో బొల్లాపల్లి రేమిడిచెర్ల మధ్యలో బ్రహ్మాండంగా మరి పెట్రోల్ బంకుని నిర్మాణం చేశారు. కొత్తగా నిజంగా ఆయన పెద్దన వాళ్ళిద్దరు కూడా పట్టు వదల విక్రమార్కుల్లాగా తిరిగి కష్టపడి ఈ పెట్రోల్ బంక్ ని నిర్మాణం చేసుకొని ఇవాల నా చేతుల మీదగా ఓపెనింగ్ చేపించుకోవాలని నన్ను ఆహ్వానించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే విధంగా ఈ సాయినాథుడు ఈ పెట్రోల్ బంక్ కి అన్ని విధాల ఆయన ఆశీస్సులు అందించాలని వాళ్ళ బిల్లింగ్ స్టేషన్ మంచిగా అభివృద్ధి జరగాలని అభివృద్ధి చెందాలని వాళ్ళు కూడా బాగా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆ జానీ గారు నారాయణ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియపరుచుకుంటూ బిజినెస్లో పార్ట్నర్షిప్లో కూడా చాలా అన్యోన్యంగా మరి కలిసి పనిచేసుకోవాలి మరి అది ఎప్పుడు అలా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు పోవాలని ఇంకా ఇదే కాదు టౌన్లో కూడా పెట్టించుకునేది అంత స్థాయికి మరి మంచి పెట్రోల్ డీజిల్ మంచి క్వాలిటీతో మంచి క్వాంటిటీ మంచి సర్వీసు మంచిగా మంచి రిసీవింగ్ ఆ వచ్చినటువంటి వాళ్ళందరిని కూడా ఎంతో అన్ని విధాల మీరు ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే వ్యాపారానికి అన్ని విధాల అందరూ మన పెట్రోల్ బంకు మన రేవణచర్ల మన పెట్రోల్ బంకు అనే వాళ్ళ మనసుల్లో ఆ ఆలోచనను నింపాల్సిన అవసరం ఉంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు వీనికొండలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 4641 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని వీనికొండ బోసుబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు ఏల్చూర్ నారాయణ తెలిపారు. అమ్మవారికి తెల్లవారుజాము నుండే పంచామృతాభిషేకాలతో పాటుగా కుంకుమ పూజలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శన భాగ్యం పొందారని తెలిపారు. వాసవి వనితా క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి క్లబ్స్ ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు వాసవి వనితా క్లబ్ పల్నాడు జిల్లా గవర్నర్ కజ్జాయం విజయలక్ష్మి తెలిపారు. నమస్కారం చేసుకొని అలాంటి మమ అస్మాకం సహ కుటుంబస్య క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయుష్ ఆరోగ్య నమస్కారం చేసుకొని అలాగండి మమ వాసవి మాతాకి వాసవి మాతాకి
मंदिर माता की श्री वासवी कन्या परमेश्वरी अम्मवारी जयंती उत्सव सदर्भंग उदय 7 गंटल नुंडि अम्मवारी की पंचामृताभिषेक तदुपरी अलंकरण कुंकुमार्चन जरूतुन्नवि प्रस्तुतं अम्मवारी की वासवी क्लब वाळ्ळु वनिता क्लब वाळ्ळु वासवी क्लब्स वाळ्ळु अम्मवारी की पशु कुंकाल समर्पिंचारु पट्टु वस्त्रालु समर्पिंचारु अम्मवारी की ईरोजु सायंत्रं देवस्थानंलोने उय्याल सेव उंटुंदि अलागे मरला रेपु 3వ తారీఖు బుధవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం 80వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అభిషేకాలు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట 11 గంటలకి లలిత పారాయణ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం భక్తి గీతాల కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది శ్రీ వాసవి కళ్యాణ మండపంలో కనుక భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలు తిలకించి अम्मवारी कृपकु पात्रुलु कावाल्सिंदिगा कोरुतुन्नाम इट्लु आर्यवैश्य संघं इनुकोंड जय वासवी जय जय वासवी मन की वासवी क्लब्स इंटरनेशनल वार्चे अंदरं कूडा वासवी क्लब्स अंदरू कूडा अम्मवारी जयंती वेडुकलु चाला घनंगा जरुपुकुंटारु दानिको भागंगाने मनं विनुकोंडलो क्लब्स वासवी क्लब्स वासवी वनिता क्लब वासवी यूथ क्लब वासवी कपुस क्लब अन्नी क्लब्लु कूडा ई कार्यक्रमान्नि विजयवंतंगा निर्वहिंचि अम्मवारी कृपकु पात्रुलुगा उंटारन्नमाट प्रति अंदरू कूडा पसुपु कुंकाल समर्पिंचि कुंक पूजलु समर्पिंचि अन्नी कूडा कार्यक्रमालु दानिलो भागंगा सेवा कार्यक्रम अन्नी चेस्तार वासी क्लब इंटरनेशनल आदेश आदेश अनुसार कार्यक्रम चेस्तार जिला कलेक्टर लोतटी शिवशंकर आदेश मेरे को स्पंदना कार्यक्रम तिम्मायपाले ग्राम निर्वहित विनकोंड तहसीलदार किरण कुमार सोमवार जगे स्पंदना कार्यक्रम ग्रामस्थल सद्विनियोग आये सूचार భూ వివాదాలతో పాటుగా కుటుంబ ఆస్తి వివాదాల పరిష్కారానికి ఈ స్పందన కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని తహసీల్దార్ వెల్లడించారు. తొలిసారిగా ప్రయోజనాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్పందన కార్యక్రమం విజయవంతం అయితే అదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీఎం కప్ పోటీలు తిరుపతిలో జరుగునున్నాయి. ఈ క్రీడా పోటీలకు వినుకొండ నిర్మల ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. తమ పాఠశాల విద్యార్థులు సీఎం కప్ కి సెలెక్ట్ అవ్వడం పట్ల విద్యార్థులను పాఠశాల మేనేజ్‌మెంట్ సిస్టర్స్ అభినందించారు. ప్లేస్‌మెంట్ ను సాధించుకోవాలని ఆకాంక్షిస్తూ కోచ్ కు సూచనలు చేశారు. వినుకొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు రుద్రహోమం శ్రీ రాజరాజేశ్వరి సద్వాసి అజ్ఞాన సారంగా వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో రుద్రహోమం వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పంచామృత స్నానం అలంకారం చేయగా పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న సందర్పణ చేశారు. నూజెండ్ల మండలం కంబంపాడు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ జనసేన నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ వారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆశీస్సులతో చలివేంద్రం ఏర్పాటు చేసి పులిహోర పంపిణీ చేశారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్వ విద్యార్థుల చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆత్మీయ సమ్మేళనం నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామంలోని ఎస్వీఎస్సీ హైస్కూల్లో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. 50 సంవత్సరాల క్రిందట 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామేశ్వర శర్మ అధ్యక్షతన పరిచయ కార్యక్రమం అనంతరం తమ గురువులను ఘనంగా సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ యోగక్షేమాలను ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా 8 కంప్యూటర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. వినుకొండ పట్టణం పల్నాడు రోడ్డులో కొంతమంది యువకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టులే వివాదంకు కారణమని తెలుస్తుంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇరువురు ఈ దాడులకు పాల్పడ్డట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకునేలపే కొంతమంది పరారు కాగా మరికొంతమంది పట్టుబడ్డట్టు సమాచారం. గాయపడ్డ క్షతగాత్రుడు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మద్యం బాటిళ్లతో ఆ ప్రాంతమంతా చిందరవందర కాగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మలికలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।